అన్నయ్య, ఇంటికి ఎవరా అమ్మాయి? ఏంటీశ్వర్ ఆలోచిస్తున్నావు చెప్పు, ఎవరా అదృష్టవంతురాలు? అలాంటిదేం లేదు పిన్ని. ఈ మధ్య అన్నయ్య ఒక కొత్త డిజైన్ కోసం వర్క్ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా అదే పనిలో అదే ధ్యాసతో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ధ్యాసలో ఉన్నాడు. అది చూసి మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు. అవునవును, ఆదిత్య చెప్పింది కరెక్ట్. ఓ అవునా, మనీశ్వర్ ఇంకా ప్రేమలో పడ్డాడేమో అనుకున్నాను. ఈశ్వర్ ఏ విషయమైనా నాతో చెప్తాడు, ఈ అమ్మ దగ్గర ఏది దాచడు. ఒకవేళ లాంటిదేమైనా ఉండుంటే ఈ పాటికి ఈ అమ్మతో చెప్పుండేవాడు. ఏమంటావు ఈశ్వర్? ఈ లంగావోణి బానే ఉందా? కెమెరా అబ్బాయికి నచ్చుతుందా? లేదంటే మార్చుకోవడమే మంచిదా? లేదులే, బానే ఉంది. మొహం డల్గా ఏమీ లేదు కదా, బానే ఉంది. లేదంటే కాస్త పౌడర్ రాస్తే బాగుంటుందా? అయినా కెమెరా అబ్బాయికి నేను కనిపించకపోయినా నేను ఎలా ఉన్నానో తన మనసుకు తెలుస్తుంది కదా. తన మనసుకి నచ్చేలాగా నేను తయారవ్వాలి కదా. కెమెరా అబ్బాయి, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి? నా మనసులో మాట నీకు చెప్పడం కోసమని వస్తున్నాను. కానీ ఉదయం నుంచి నేను ఈ అద్దాన్ని వదిలిపెట్టడం లేదు. ఒకటికి 10 సార్లు నన్ను నేను చూసుకుంటూనే ఉన్నాను. ఎప్పుడూ లేనిది మొదటిసారి గుండెల్లో ఏదో తెలియని దడ. ఒకటే కంగారు, కలవరం. కృష్ణానది వరకు ఎలా వస్తానో, వచ్చాక నీతో మాట్లాడగలనో లేదో అస్సలు అర్థం కావటం లేదు. ఇంకాసేపట్లో గౌరీ కృష్ణానది ఒడ్డుకెళ్తది. నువ్వు ఆ గౌరీ వాళ్ళ నాన్న ఆనందయ్యకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. మొన్ననే ఇలాంటి ప్లాన్ వేసి దెబ్బతిన్నావన్నా. ఈ ప్లాన్ మరీ పాత చింతకాయ పచ్చల్లా ఉంది. కానీ ఈసారి ఫలితం చాలా కొత్తగా ఉంటదరా. ఏంటన్నా? ఎందుకంటే తండ్రి సెంటిమెంట్కి కరిగిపోని ఆడపిల్ల మనసుండదు. అందులోనూ గౌరీ పాతకాలపు అమ్మాయి, పైగా వాళ్ళ నాన్నంటే ప్రాణం. అందుకన్నా ప్లాన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఫోన్ చేయి. అలాగేనా. హలో. హలో, ఆయుర్వేదం డాక్టర్ ఆనందయ్య గారేనా అండి? అవునండి, మీరెవరు? నా పేరు ఆంజనేయులండి. మీ ఊరు పక్కన ఉన్న ఉండవల్లి. మా అమ్మకు పక్షవాతం వచ్చింది. సిటీకి తీసుకెళ్ళే స్తోమత లేదు. మీరు వచ్చి మా అమ్మని కాపాడండి, మీకు దండం పెడతానండి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్స్ అండి, త్వరగా వచ్చేయండి. నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా గౌరీ, నేను ఉండవల్లి దాకా వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న. ఎరా, ఆనందయ్య బయలుదేరుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనులు ఉండు. నేను నడిపించాల్సిన కథ నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనా. గౌరీ, నువ్వు ఈ సూరిగడి సొంతం, ఇక నిన్నెవ్వడు కాపాడలేడు.
ఇదేంటి అద్దంలో తెగ చూసుకుంటుంది? కెమెరా అబ్బాయి బాబోయ్, ఏంటో మెలకలు తిరిగిపోతుంది. కొంపు తీసి ఇవన్నీ ప్రేమ తాలూకు లక్షణాలే ఏంటి? అమ్మా, ఇలా రావే. ఏంటి అమ్మా, అటు చూడే.